వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల ముఖ చిత్రం వారా యాత్రకి ముందు ఆ తర్వాత అని విభజించవచ్చు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఈ యాత్రలో పవన్ కళ్యాణ్ వైసీపీ పార్టీ వైఫల్యాలను ఊహించని రీతిలో ఎత్తి చూపాడు జనాల్లో ఈ పార్టీ ఇంత అవినీతికి పాల్పడిందా అని ఆశ్చర్యపోయేలా చేశాడు ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థపై పవన్ కళ్యాణ్ విరుచుకుపడిన తీరు ఆ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కోట్లాది మందికి సంబంధించిన డేటా చోరీ ఎలా చేస్తుంది ఆ డేటా చోరీ వల్ల ఎలాంటి నష్టాలు వచ్చాయి హ్యూమన్ ట్రాఫికింగ్ కి అది ఎలా తోడ్పడింది ఇలాంటి విషయాలను ఆధారాలతో సహా బయటపెట్టి వైసీపీ పార్టీ పరువు తీశారు అప్పటి నుండి ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్స్ పట్ల వాళ్లకి డేటా ఇవ్వడం పట్ల జనాలు ఆలోచించడం మొదలు పెట్టారు అంతేకాదు ఆంధ్రప్రదేశ్ లో అనేక సమస్యలు ఈ వారాహి విజయయాత్రలో కోట్లాది మంది తెలుగు ప్రజలకు తెలిసేలా చేయడంలో పవన్ కళ్యాణ్ గ్రాండ్ సక్సెస్ అయ్యారు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ యాత్ర వైసీపీ పార్టీని క్షేత్ర స్థాయి నుండి కేడర్ మొత్తం వణికిపోయేలా చేసింది అలాంటి యాత్ర ఇప్పుడు నెల రోజుల నుండి ఆగిపోయింది సెప్టెంబర్ ఐదవ తారీఖున కృష్ణా జిల్లాలో ప్రారంభించిన యాత్ర కేవలం ఐదు రోజులు మాత్రమే జరిగింది అనంతరం చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవ్వడం పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రకటించడం ఇవన్నీ జరిగాయి కానీ వారా ఈ యాత్ర మాత్రం తిరిగి ప్రారంభం కాలేదు జనసేన పార్టీ ని ఒక రేంజ్ లో పెంచిన ఈ యాత్ర ఇలా నెల రోజుల నుండి స్తబ్దుగా నిలిచిపోవడంతో అభిమానులు తీవ్రమైన అసంతృప్తి నెలకొంది మరో పక్క పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమయ్యారు బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుని పదకొండు స్థానాల్లో పోటీ చేయబోతుంది జనసేన కాబట్టి ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ పాల్గొనే అవకాశాలు కూడా ఎక్కువ ఉండడంతో ఆయన ఆంధ్రప్రదేశ్లో వారాహి విజయ యాత్రకి ఈ నెల కూడా బ్రేక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది ఇలా ఆంధ్రాలో ఇన్ని రోజులు బ్రేక్ ఇవ్వడం వల్ల జనసేన గ్రాఫ్ బాగా తగ్గిపోయిందని మళ్ళీ ఈ యాత్రకి మునుపటి వైభవం వస్తుందో లేదో అని రాజకీయ విశ్లేషకులు సందేహంని వ్యక్తపరుస్తున్నారు